మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఒక పేరును తీసుకుని ఒక వ్యక్తిని మనము డిఫైన్ చేయగలమా? మీ పేరు రామచంద్ర, నేను మిమ్మల్ని డిఫైన్ చేయగలనా? అయితే రామచంద్ర అనగానే నాకు రెండు విషయాలు గుర్తుకు రావాలి. ఒకటి, వెరీ ఒబీడియంట్ సన్. రెండు, వివాహ జీవితం బాగుండదు. అంతే కదండి. రామచంద్ర అనే పేరులో మనం డిఫైన్ చేయగలిగిన మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకుండా రెండు విషయాలు. సో జనరల్గా రామచంద్ర అని అనుకున్నప్పుడు నక్షత్రం స్వాతి అయి ఉండొచ్చు కదా. స్వాతి నక్షత్రంలో కొంతమంది వ్యక్తుల్ని మేము కసాయి వ్యక్తులు అంటామండి. వాళ్ళకి ఎమోషనల్గా ఎటువంటి వ్యూస్ కానీ బంధాలు కానీ ఏమీ ఉండవు. ప్లస్ మితిమీరిన ఈగోయిజం ఉంటుంది, నేనే గొప్ప అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తప్పేం కాదండి, ఎవరికి వాళ్ళు గొప్పే, తప్పని నేనెందుకు అంటాను. ఎప్పుడైతే మీరు సొసైటీలో ఉంటున్నారో, 10 మంది మీ గురించి అలా అనుకుంటున్నారో, మరి మీరు మీ పేరు రామచంద్ర అనగానే నేను ఇవే చెప్తాను. ఇవి మ్యాచ్ అయ్యాయి. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు మీరు స్వాతి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ మీకు 6 అనే అక్షరాన్ని ఒప్పుకోవట్లేదు. అప్పుడేం చేయాలండి? మరి ఇక్కడ మిస్ఫిట్ అయింది కదా, మ్యాచే కాలేదు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందండి? ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏదో ఒక బాధ అయితే ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. దీన్ని ఎవరు సరిదిద్దలేరు. బికాస్ ఆ రామచంద్ర అనేటటువంటి ఒక్క లైన్లో, ఒక పదంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. మరి రాముడు అంటే ఆజానుబాహుడు, అందగాడు, ఏది నాకేం మ్యాచ్ కాలే నేను చూసిన వాళ్ళల్లో. తల్లిదండ్రుల మాటకి విపరీతమైన గౌరవం ఇచ్చాడు, కట్టుబట్టలతో అడవికి వెళ్ళాడు. ఏది ఈ రామచంద్ర అటువంటి లక్షణాలు కనపడలా? ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం ఉండాలి. ఆ ఒకదానిలో ప్రావీణ్యం ఉండటం కాదండి, తను ఎవరికైనా సరే కనపడేటప్పుడు ప్రావీణ్యత ఉన్న వ్యక్తిలా కనపడాలి. ఏది కొన్ని కొన్ని లక్షణాలు రామచంద్రలో కనపడలేదు. కానీ శాంతంగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, కుటుంబ బంధాలకి వాల్యూ ఇవ్వాలి, అటువంటి పేరు మా పిల్లలకి ఇవ్వాలి, రామచంద్ర అటువంటి పేరే కదా అంటే నేనైతే ఏకీభవించను. అవసరం నాకు లేదండి. ఎందుకంటే రామచంద్ర అనే పేరు 1 నుంచి 31 వరకు ఉన్న డేట్స్లో కొన్నిటికి అనుకూలంగా, మరికొన్నిటికి వ్యతిరేకంగా, మరికొన్నిటికి తీవ్రంగా స్పందిస్తుంది. కాబట్టి అది ఫాలో అయ్యే వే కనుక అగ్రెసివ్ లెవెల్లో ఉంటే ఈ రామచంద్ర ముక్కోపి మామూలుగా ఉండడు. ఇప్పుడు చెప్పండి, రామచంద్ర ఓల్డ్ నేమా, రామచంద్ర మంచి పేరా? ఎవరు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి? ఆలోచిస్తే డేట్ ఆఫ్ బర్త్కి రామచంద్ర పడినప్పుడు అది ఎంతటి పవర్ఫుల్ నేమ్ అయినా ఖచ్చితంగా నెగిటివ్లో వెళ్తుందండి. ఖచ్చితంగా మీకు నెగిటివ్లో వెళ్తుంది. ఈ మాత్రం ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా పేరు విషయంలో దేన్నో చూసి మనం వాత పెట్టుకుంటే పాడయ్యేది మన పిల్లల జీవితాలు. సో పిల్లల జీవితాలతో మాత్రం గేమ్స్ ఆడకండి. పేరు పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఉంది, మీరు ఎవరిని పర్మిషన్ అడగక్కర్లేదు. బట్ మీరు పేరు గురించి ఆలోచిస్తున్నారు అంటే దెర్ ఈజ్ సంథింగ్ అండి. ఆ స్పెషాలిటీని, ఆ ఎబిలిటీని మనం పేర్లో తీసుకురావటానికి ఖచ్చితంగా తీసుకోవాల్సిన హెల్ప్ మాత్రం న్యూమరాలజీని. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాలలో వివరాలని విశ్లేషించడమో, విశ్లేషణాత్మకంగా చెప్పటమో వేరు, అవే అక్షరాలని ఒక జీవితానికి అన్వయించేటప్పుడు సరైన అమరికలో అమర్చలేక మనం ఇబ్బంది పడితే పెనాల్టీ ఒక లైఫ్ అండి, 1 లైఫ్ అన్నమాట. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో హెల్త్ బాగాలేదండి, అంటే పర్ఫెక్ట్ పేరు పెడితే హెల్త్ బాగుంటుందా? ఖచ్చితంగా బాగుండదు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో హెల్త్ బాగాలేదు అనే అంశాన్ని పేరు ఏం చేయలేదు కదా. ఇటువంటి అప్పుడు మనం ఏం చేస్తాము,
ఆయుష్నిచ్చే పేర్లను సెలెక్ట్ చేస్తాం. అంటే పేరు పరంగా దాని శక్తి అంతా కూడా ఆయుష్నివ్వడంలోనే ఉంటుంది. కాబట్టి తెలియాలి కదండి, డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో తెలియకుండా ఏం చేసినా వేస్ట్. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.